డబ్బు లేకపోయినా కానీ పనిషను బాగా ఘనముగా చేయాలి అన్న ఉద్దేశము ఆలోచన బట్టి వస్తువులు కూడా గాజులు కాలుకి పట్టీలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆభరణం పూసుకురాలిగా ఎవరు తయారు చేశారంటే దేవుడి కృప చూపి దేవుడే ఉన్నాడు. స్తోత్ర అందుని సహోదరులారా, ఈ కొమ్మతికి ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మంచి మంచి ఆహారం పెట్టాలి, మంచి మంచి పొడి పెట్టాలి, మంచిగా తల్లిదండ్రులుగా ఒక క్రమమైన మాటలు నేర్పించాలి, ఒక మంచి దేవుని యొక్క సేవకుడి దగ్గర ఒక వాక్యాన్ని అందించే కొమ్మత్తిగా పెంచాలి. అప్పుడు ఆ అనుష్య ఏమవుతుందంటే దీవించబడ్డానికి దేవుడు కృప చూపే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక చాలామంది కూడా ఎవరిని బిడ్డలు ఉంటారు, వారందరూ కూడా ఎలా ఉండాలి, చక్కగా ఉండాలి. అందుకని సహోదరులారా, ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు పిల్లరా, మరియు అపహరణముల చేతను నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసులను తగిలించెదిరి నీ చెవులకు ముక్కు కమ్మలను పోగులను తలకు కిరీటమును పెట్టిది రిద్దని స్తోత్ర. అంటే ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఒక చిన్న బిడ్డ పెద్ద బిడ్డగా అలంకరించబడిన తర్వాత చూడండి, ఆభరణాలంటే నిజంగా శిరస్సు కూడా ఏముందంటే కిరీటము. ఈ కొమ్మత్తి కూడా పాపుడు పుట్టి పెట్టిందండి, ఎందుకని అదే కిరీటము అనుకోవాలి. ఎనకలు పూలు చక్కగా రముడు తిప్పింది కాబట్టి అదే కిరీటము. ఇవన్నీ కూడా అంటే ఆ బిడ్డని పిల్లర తయారు చేశారు అలంకరించబడుట. ఇది అహంకారం ఏమంటున్నట్టు కళ,